కాలర్స్ అందరూ చాలా చక్కగా మాట్లాడుతున్నారు టాపిక్స్ గురించి. ఒక్కొక్కళ్ళు ఒకటే చెప్పట్లేదు, ఒక్కొక్కళ్ళు ఒక వేలో చెప్తున్నారు, వాళ్ళ యొక్క పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా చెప్తున్నారు. చూద్దాం ఇంకా మరికొంతమంది ఎలా మాట్లాడతారు. నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడదాం. హలో. హలో, హాయ్ అండి. హాయ్ అండి, ఎవరి మిస్ అమ్మా? నా పేరు కృష్ణకుమారి అండి. కృష్ణకుమారి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? అనంతపురం జిల్లా తాడిపత్రి అండి. అనంతపురం జిల్లా నుంచి కాల్ చేస్తున్నారు. అవునండి. మిస్ అమ్మా ఎప్పటి నుంచి చూస్తున్నారు? చాదోల నుంచే చూస్తున్నామండి. ఫస్ట్ టైమా కాల్ చేయడం? లేదండి, గెలుచుకున్నాము. గెలుచుకున్నారా? వాళ్ళందరూ గెలుచుకున్న వాళ్ళు కాల్ చేస్తున్నారు. కృష్ణవేణి గారు పంపలేదు. కృష్ణకుమారి, సారీ, కృష్ణకుమారి గారు. అవునండి. మీ స్టైల్లో ఒకసారి మిస్ అమ్మా ది బాస్ అనండి. మిస్ అమ్మా ది బాస్. మిస్ అమ్మా ది బాసా? ఖాళీ టైంలో ఏం చేస్తుంటారు కృష్ణవేణి గారు? ఖాళీ టైంలో వాచింగ్ టీవీ అండి, పనులు ఇంకివే చేస్తుంటామండి. వంట చేస్తారా? చేసామండి. ఏం కూర చేశారు? ఈరోజు చుక్కాకు చట్నీ, మునక్కాయ రసం అండి. ఇంకొకసారి చెప్పండి. చుక్కాకు చట్నీ. చుక్కాకు చట్నీ? అవునండి. మునక్కాయల రసము. మునక్కాయల రసం? అవునండి. తినేశారా? తినాలా? ఇంకా తినలేదండి. ఇంకా తినలేదు. ఓకే. ఖాళీ టైంలో ఏం చేస్తుంటారు? వాచింగ్ టీవీ అండి, బుక్స్ చదువుతుంటాము, ఏమన్నా కొంచెం భక్తి గీతాలు. ఒక పాట పాడతారా మరి మాకోసం? పాడతామండి. పాడండి. గుండె నిండా గుడి గంటలు, గువల గొంతులు, ఎన్నో ఆశలు, కళ్ళ నిండా సంక్రాంతులు, సంధ్యాకాంతలు, శుభాకాంక్షలుంటే వెంటనే పోచాను నీ చిరునామా ప్రేమా, చూపనే మనసు మళ్ళీ నీవల్లో వాళ్ళగా, నిలువెల్లా మారిపోయే నేనే నీ నీడగా, నిలువదు నిమిషం నీవు ఎదురుంటే, కదలదు మా సమయం కనపడకుంటే, నువ్వు వస్తానే ఇంద్రజాలం వేటానమ్మా, కవిస్తూనే చంద్రజాలం వేటానం, పరిచయమే చూశానే నన్నే నాకు కొత్తగా, ఓ ప్రేమా, గుండె నిండా గుడి గంటలు, గువల గొంతులు, ఎన్నో ఆశలు, కళ్ళ నిండా సంక్రాంతులు, సంధ్యాకాంతలు, శుభాకాంక్షలు ఉంటే. అంతే అండి. ఓకే, కృష్ణకుమారి గారు చెప్పండి. ఒక మంచి చిట్కా చెప్తారా? చిట్కా చెప్తామండి. చెప్పండి. ఒక స్పూన్ ముల్తాను మట్టి, ఒక స్పూన్ పాలు అండి, ఒక స్పూన్ బొప్పాయి గుచ్చు, మూడు కలిపి పేస్ట్ రాసుకుంటే మొటిమెల్లు మచ్చలు ఉండేటివి పోతాయండి. ముల్తాని మట్టి పాలు అండి, ఒక పాలు, బొప్పాయి గుజ్జు, బొప్పాయి గుజ్జు, ఓకే, మూడు బాగా పేస్ట్ లాగా కలిపేది, ముఖానికి రాసుకుంటే ఒక 5 నిమిషాలు నాకు కడిగేసుకుంటే మచ్చలన్నీ బాగుపోతాయండి. చేస్తారా ఇంట్లో మీరు? గ్లోగా వస్తుంది. చేస్తామండి. ఫేస్ గ్లో కూడా వస్తుంది? అవునండి. ఇంకెవరు పార్లర్కి వెళ్ళక్కర్లా, ఫేషియల్ చేయించుకోకర్లా, ఇవే చేసుకుంటే చాలు. ఇవి పెట్టాం మనది న్యాచురల్ కదండి. అవును. ఓకే, కృష్ణకుమారి గారు చెప్పండి. మంచిగా పాట పాడారు, ఒక మంచి చిట్కా చెప్పారు, టాపిక్ కూడా చెప్పేస్తారా? చెప్తామండి. చెప్పండి. పిల్లలను ఎక్కువగా ఒత్తిడి పెట్టకూడదండి. ఒత్తిడి పెట్టడం వలన వాళ్ళ కెపాసిటీని బట్టే ఒత్తిడి పెట్టాలా. మనం ఒత్తిడి పెట్టినా వాళ్ళ కెపాసిటీ, చదువుకునే కెపాసిటీ లేకపోతే వేస్టే కదా. మా అమ్మాయి అక్కడ విజయవాడ చదువుతుందండి, నీట్ చదవడం వల్ల అమ్మ చదవద్దులేమో, నీకు ఎంత వీలైతే అంతే చదువు, ఇది కాకుంటే ఇంకా 10 ఉన్నాయి కదా ఆప్షన్స్, ఏదో ఆప్షన్స్ అని చెప్తామండి మేము. ఎక్కువ ఒత్తిడి పెట్టడం వల్ల వాళ్ళు స్ట్రెయిన్ అయ్యి ఆత్మహత్యలకు గురి చేసుకుంటున్నారు. ఇప్పుడు వింటున్నాం కదా చాలా కాలేజీలలో కూడా. అవును.
మనమేమో దండిగా అనుకుంటాం, మనం దండిగా లెక్క పెడుతున్నాము పిల్లలు బాగుండాలా చదువుకోవాలా లెక్క పెట్టినందుకు మనం సాధించాలని వాళ్ళకు ఉండాలి పట్టుదల. మనం ఎంత చెప్పినా వేస్టే కదా వాళ్ళకి లేనప్పుడు. అవును అట్లా, అందుకని వాళ్ళకు మనసులో పడాలా నేను మా డాడీ మా మమ్మీ వాళ్ళు బాగా కష్టపడుతున్నారు, ఇంత లెక్కలు దండిగా పెడుతున్నారు, అందుకు బాగా మనం చదివి ర్యాంకు కొట్టాలి సీటు కొట్టాలి అని వాళ్ళకు అనేది కలిగితే వాళ్ళు ఆటోమేటిక్ గా వాళ్ళు చదవగలుగుతారు. మనం చెప్పినా వేస్తే కదా, ఎంతవరకు చెప్తాము, మనం కొంతవరకే చెప్పగలుగుతాము. అవును, అందుకే ఎక్కువ పిల్లలను మనము ఒత్తిడి పెట్టకూడదు అని నా ఉద్దేశం అండి. రైట్, కృష్ణకుమార్ గారు చాలా చక్కగా మాట్లాడారు. మిస్ అమ్మ చూస్తూ ఉండండి, కాల్స్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. కాలర్స్ అందరూ చక్కగా మాట్లాడుతున్నారు. నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడుదాం. హలో, సువర్ణ గారు నమస్తే. నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? సత్యవతి గారు, వెస్ట్ గోదావరి. ఇంతకుముందు కాల్ చేశారా? కంగ్రాట్స్, అందుకే మళ్ళీ చేశారా? ఇవాళ కాలర్స్ అందరూ విన్ అయిన వాళ్ళే మళ్ళీ మళ్ళీ చేస్తున్నారు, పాపం ఫస్ట్ టైం కాల్ చేసిన వాళ్ళకి ఛాన్స్ లేదు ఇవాళ. ఓకే సత్యవతి గారు, చెప్పండి. ఏం చేస్తున్నారు ఇంట్లో? ఇప్పుడు అక్కడ కూడా చేస్తుంది, ఎంగేజ్ వస్తుంది, అందరూ చేస్తూ ఉంటారు కదా. చాలా ఈ మధ్యన ఎన్ని సార్లు చేసానో కలవట్లేదండి, లైన్ చాలా బిజీ. మిస్తమ్మా చెప్తా చెప్తా, ఇప్పుడు చెప్తున్నారంట సత్యవతి గారు బాగా చేస్తున్నారంట కలవట్లేదంట అని. మిస్తమ్మా ది బాసా, నేను అడగకుండా చెప్పేశారు. సత్యవతి గారు వంట అయిపోయిందా? అంటే బయట నుంచి ముందు నుంచే బయట కూడా ఖాళీ ఉన్నట్లు ట్రై చేస్తున్నారు? ట్రై చేస్తానండి, కొంచెం కలవలేదు కానీ ఇంటికి వచ్చాను. ఎక్కడికో నేను గుడికి వెళ్ళొచ్చానండి, ఇంటికి వచ్చి చేస్తాను. అక్కడ కలిసింది పట్టాభిషేకం జరుగుతుంది ఇప్పుడు. ఎలా చేసుకున్నారు పండుగ? చాలా బాగుందండి, ఇక్కడ చాలా చుట్టుపక్కల అన్ని గుళ్ళే. మేమంటే భద్రాచలం టెలికాస్ట్ చూస్తానండి, కానీ మీ స్టూడియో అన్న చూసే పెట్టుకుంది, చాలా బాగుంది. బాగా చాలా బాగా చెప్తారండి, స్టూడియో న్యూస్ ఛానల్ కదా, అన్ని అన్ని బాగా చెప్తారు. సత్యవతి గారు ఏం కూర చేశారు? ఈరోజు వంకాయ కూర చేసామండి, వంకాయ కూర టమాటా పప్పు చేసాం. వంకాయ కూర టమాటా పప్పు, వేరే జోలికి పోరా? కాదు సత్యవతి గారు, ఎప్పుడైనా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడైనా ఒక్కసారైనా తినాలనిపించిందా, నాన్ వెజ్ తినాలనిపించిందా? అయ్యబాబోయ్. సరే సత్యవతి గారు, ఓకే పాట పాడతారా చిట్కా చెప్తారా? లేదు మీరే పాడండి. సత్యవతి గారు ఫస్ట్ మీరు పాడండి, తర్వాత ఫస్ట్ మీరు పాడండి, తర్వాత పాప. ఏం పర్లేదు సత్యవతి గారు, మంచిగా స్టార్ట్ చేశారు కదా, పాడతారు అనుకుంటే ఆగిపోయారండి. లేదు లేదు బాగుంది, పాడండి మీరు. ఊరి
పర్లేదు సత్యవతి గారు, లేదు లేదు చక్కగా పాడారు. మీరు కూడా అట్లా పాడుతూ ఉండండి. మరి నేను అడిగినప్పుడల్లా ప్రతిసారి మీ పాప కాదు కదా. ఎప్పుడు వెళ్ళి పాడతానండి, ఇవాళ మా పాప అంటుంది అమ్మ సువర్ణక్కడే నేను పాడతానని చెప్పమ్మా ఒక పాట చాలా చిమ్మనంటాను. సరే ఇవ్వండి త్వరగా త్వరగా. మరి వచ్చేస్తాండి పాట వస్తాను. హలో హలో, ఏం చేస్తున్నావు? శిరీష, ఏం చదువుతున్నావు నువ్వు? సెవెంత్ క్లాస్ అక్క. సెవెంత్ క్లాస్ చదువుతున్నావా? మిస్ అమ్మ చూస్తున్నావా? స్కూల్ నుంచి రాగానే చూస్తావా? పాట పాడతావా? మరి ఒక రెండు లైన్లు పాడేసి టకటక. సరేనా? ఓకే. రంగమ్మ మంగమ్మ, హే రంగమ్మ మంగమ్మ, ఏం పిల్లడు పక్కనే ఉంటాడమ్మ పొట్టి చిట్టోడు. రంగమ్మ మంగమ్మ, ఏం పిల్లడు పక్కనే ఉంటాడమ్మ పొట్టి చిట్టోడు. గొల్లబామ వచ్చి నా గోరు గుల్లుతుంటే, గొల్లబామ వచ్చి నా గోరు గుల్లుతుంటే, పుల్లకి ముక్కున్న పెదవ సరిపోతుంటే, ఉప్పమ్మ ఉప్పమ్మ అంటుంటాడు, ఒక్క మాటకి నన్ను ఊరుకోబెట్టాడు. అంతే అక్క. అంతేనా? ఓకే శిరీష, చాలా చక్కగా పాడావు, మంచిగా చదువుకో. ఓకే సరే, మీ మమ్మీకి ఫోన్ ఇవ్వు. ఓకే. అబ్బా మీరు టీవీ వాల్యూమ్ సూపర్ గా పెడుతున్నారు. సత్యవతి గారు కాల్ కట్ అయిపోతుంది. ఓకే టాపిక్ చెప్తారా? సత్యవతి గారు చెప్పండి టాపిక్ చెప్పండి. నేను చెప్తాను. ఈరోజు టాపిక్ ఏంటంటే పిల్లల మీద పేరెంట్స్ ఎలాంటి స్ట్రెస్ చూపిస్తున్నారు చదువుల విషయంలో. చాలా విద్యస్తారండి, అసలు వాళ్ళకి ఎక్కడ ఖాళీ ఉండలేదు. అసలు మామూలుగా లేచి పొద్దున్న ట్యూషన్, తర్వాత స్కూల్ నుంచి వచ్చాక మళ్ళీ ట్యూషన్. రాత టైంలో వాళ్ళు ఎవరు పోయింది 11 ఏ 11 గొడవ పెడతా తెల్లారి 4 ఎందుకు లేపేస్తాను. అంత ప్రెజర్ పని చేయదండి బాబు, అది మొత్తం మీద ఎడిటర్లు వేసేస్తుంది. అది ఏదైనా ఒత్తిడి కూడా మర్చిపోతారు. అలాంటి అవకాశాలు ఉంటాయండి. ఇవే కొంచెం రిలాక్స్ గా ఒక గంటైనా స్కూల్లో ఒక ఆటల నిమిత్తం అక్కడ వద్దుతారేమో కానీ ఇంటికే పోవుడే పోవు. అంతలా ప్రదర్శిస్తుందండి, ఎత్తినా మర్చిపోయి ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. ఒత్తిడికి లోనవుతారండి అలాంటివి. నా ఇష్టం నేను అనుకుంటున్నాను అలాగా. ఓకే సత్యవతి గారు చాలా చక్కగా మాట్లాడారు. మిస్ అమ్మ చూస్తూ ఉండండి, కాల్స్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. ఓకే కాలేజ్ అందరూ చాలా చక్కగా మాట్లాడారండి. ఇవాళ టాపిక్ పిల్లల గురించి, పేరెంట్స్ గురించి చెప్పాం. సో ప్రతి ఒక్కరోజు ఒక సరికొత్త టాపిక్తో మీ ముందుకు వచ్చేస్తున్నాం. సో ఇది ఇవాళ మిస్ అమ్మ. మరొక మిస్ అమ్మలో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ స్టూడియో.